కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు పరిష్కరించడానికి సిద్ధమైన ఫ్యామిలీ థెరపిస్ట్ వెంటనే ఇంద్రజాలం చేసినట్టుగా సమస్యని మాయం చేయలేడు. అది అలా పోయే అవకాశం కూడా లేదు. సమస్యని కుటుంబమంతా అర్థం చేసుకుని కలిసి పనిచేయడానికి సిద్ధపడటమే ఏకైక పరిష్కార మార్గం అవుతుంది. ఆరోగ్యకరమైన పద్ధతుల్లో కుటుంబ సభ్యులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు కొత్త ఆలోచనలను థెరపిస్ట్ ఇస్తాడు. ఈ అంశం గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. అబ్నార్మల్గా ఉన్న మనిషి సాధారణంగా ఫ్యామిలీ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఈ రిలేషన్షిప్స్ బంధాలు ఈ వీటిని ఎలా సరిదిద్దాలి, ఎలా చేయాలి అన్నది ఒక్కొక్క మనిషికి అన్ని సమస్యలకి పరిష్కారం ఒకటి కాదు. ఇదేమి క్రోసిన్ ట్యాబ్లెట్టో పెనడాల్ ట్యాబ్లెట్టో కాదు. వీటని ఈ భూమి మీద ఏ రెండు సమస్యలు ఒకటి కావు. ఏ రెండు సమస్యలకి పరిష్కారం ఒకటి అవ్వదు. ఒక్కొక్క సమస్యకే ఎన్నో వందల కోణాలు ఉంటాయి. దానికి పరిష్కారాలు కూడా బోల్డ్ ఉంటాయి. పరిష్కారం వెతకగలిగే శక్తి ఉండాలి. ఎలా చేస్తారు అన్నది ఒక్కొక్కటిది ఒక్కో థెరపీ ఉంటుంది. ఒకళ్ళు సిబిటీని ఫాలో అవుతారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. ఒకళ్ళు ఆర్యూబిటీని ఫాలో అవుతారు, ఒకళ్ళు యోగిక్ థెరపీని ఫాలో అవుతారు. నేను అన్నింటినీ కలిపి న్యాచురల్ థెరపీతో సహా ఏం తినాలి, ఏం వినాలి, ఎలాంటి సినిమాలు చూడాలి, ఎలాంటి మ్యూజిక్స్ వినాలి, ఎలా కూర్చోవాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఏం చేయాలి తో సహా మొత్తం నేను ఇస్తా సిలబస్. వాడికి తగినట్టుగా చెప్పగలగాలి, వాడి భాషలో చెప్పగలగాలి, వాడికి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. అదే బేసిక్ అర్హత మనిషికి. సైకోథెరపిస్ట్ అంటే వాడికి కావాల్సింది బేసిక్ అర్హత ఏంటంటే అవతల వ్యక్తికి తగినట్లుగా మందు తయారు చేయడం. ఇప్పుడు ఈ తరంలోకి వచ్చేసరికి, ఈ తరం అంటే మేబీ బహుశా ఓ వందేళ్ల బట్టి తీసుకుంటే, ఇప్పుడు సైకాలజీ దాదాపు ఫ్రాయిడ్ దగ్గర నుంచే మనకి సైకాలజీ అనేది, హ్యూమన్ సైకి అనేది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. అతనికి ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే ఆ వాతావరణానికి తగినవాడై ఉండాలి, లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, ప్రపంచ చరిత్ర తెలిసి ఉండాలి, స్వాభావికత ఏంటి, జాగ్రఫీ ఏంటి, ప్రపంచంలోని అన్ని శాస్త్రాలు ఎంతో కొంత ఇంతో కొంత కొంచెం కొన్న సరే వాడికి డెఫినెట్గా తెలిసి ఉండాలి. దాన్ని మించి కావాల్సిన మెయిన్ లక్షణం ఎంపతి. ఎంపతి అంటే ఎంటరింగ్ ద అదర్ షూస్ అండ్ పర్సీవింగ్ ద ప్రాబ్లం ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా వైపు నేను ఇటువైపు కూర్చున్న టేబుల్కి నా కడుపు నొప్పి నీది కదా, కడుపు నొప్పి నేను భరించగలగాలి అంటే కడుపు నొప్పి నేను అనుభవించాలి అంటే నీ షూస్లో అడుగుపెట్టి నా బాధ, ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను నేను పలవరించి అనుభవించి తరించినప్పుడు మాత్రమే నీ యొక్క సమస్యని నేను పరిపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాను. దట్ ఇస్ కాల్డ్ ఎంపతి అంటారు. ఎంపతి అంటే పరకాయ ప్రవేశం చేసి అవతల వాళ్ళ సమస్యని గ్రహించగలగటం. ఎన్ని రకాల బంధాలు ఉన్నాయి, ఏదే ఫ్యామిలీ, అన్ని చోట్ల ఉన్నది ఫ్యామిలీయే. ఫ్యామిలీలోనే ఒక్కో ఫ్యామిలీలో ఒక్కో రకమైన బంధాలు ఉంటాయి. ఆ బంధాలన్నీ కూడా ఏవైనా సరే ఎక్కడైనా సరిగ్గా వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు సైకోథెరపిస్ట్ని కలవాల్సిన అవసరం వచ్చింది అని నిర్ణయించుకోండి. ఈ భూమి మీద ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యూనిక్. ప్రతి వ్యక్తి కూడా అద్వితీయమైన వాడు. ఒకలాంటి మనిషి మరొకడు ఉండడు. ఒకటి సమస్య లాంటిది మరొక సమస్య ఉండదు. ఒకరి మనస్సు లాంటిది మరొక మనస్సు ఉండదు. ఎవరి బుద్ధి వాళ్ళది, ఎవరి బ్రెయిన్ వాళ్ళది. సో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే ఆ వ్యక్తికి సంబంధించి అతను, అతని బ్యాక్గ్రౌండు, అతని చిన్నతనము, అతను చదువుకున్న విధానము, ఫ్రెండ్స్తో కలిసిన పద్ధతులు, అంటే ఇంట్రోవర్ట నలుగురిలో కలిసే విధానం ఉందా లేదా, ఎక్స్ట్రావర్ట ఎక్కువ మాట్లాడతాడా, కోపం ఉందా, చిన్నప్పుడే కోపం తెలిసిపోతుంది. విధానాలు అనేది ఆ కుటుంబానికి తగినట్లు, ఆ వ్యక్తికి తగినట్లు మాత్రమే వర్కౌట్ చేయాలి. అంతేకాని అందరికీ ఒకే పద్ధతి అనేది ఉండదు. అన్ని మంత్రాలకి ఒకటే చింతకాయ కాదు, ఒకే చింతకాయకి అన్ని మంత్రాలు పనిచేయవు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి పనిచేస్తుంది, ఒక్కో విధానం పనిచేస్తుంది. ఒక్కొక్కరికి ఈ థెరపీ పనిచేస్తుంది అని కదా అని గ్యారంటీగా ఇదే పద్ధతి అందరికీ పనికి వస్తుంది కదా అని చెప్పి మరి అందరికీ చెప్పలేంగా. ఒకే థెరపీ ఎట్లా చెప్తాం, చెప్పలేము. ఆ వ్యక్తికి తగినట్లుగా ఇందాక చెప్పాగా, కోపం వచ్చింది ఒకటికి వేరే మంత్రం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు, నువ్వు కాన్సన్ట్రేషన్ కుదుర్చుకో, నెగిటివ్ థింకింగ్ పోగొట్టుకో అని చెప్పినంతసేపు నెగిటివ్ థింకింగ్ పోదు. దానికి థెరపీలో మార్గాలు ఉంటాయి, వేరే వేరే ఎవరెవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఏ థెరపిస్ట్ అయినా చేయగలిగిందేంటి, అవతల వాడు దానికి సిద్ధపడి ఉన్నప్పుడు ఇతను చేసే ప్రతిదీ ఉపయోగపడుతుంది. సరైన థెరపిస్ట్ అయిన వాడు, ఎక్స్పర్టీస్తో ఉన్నవాడు, వాడి ఎక్స్పర్టీస్తోనే బ్రహ్మాండంగా సాల్వ్ చేయగలడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కొన్ని సైకియాట్రిక్ కేసెస్ మాత్రమే ఉంటాయి, అంటే సైకోటిక్. అంటే ఏంటంటే అవి మామూలుగా బిహేవియర్ థెరపీ ద్వారా మార్చలేము. నీ బిహేవియర్ ద్వారా, నీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, నీ విధానాన్ని అంటే నీ ఆలోచన విధానాన్ని మార్పు చేసుకోవటం ద్వారా, నీ స్టైల్ ఆఫ్ లివింగ్ని మార్చుకోవటం ద్వారా కూడా ప్రయత్నం చేయొచ్చు. అది సైకోథెరపిస్ట్ ద్వారా ప్రయత్నం చేయటం బెస్ట్. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది.